हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम द्वादश ज्योतिर्लिंगालो त्र्यंबकेश्वरुनि दर्शिंचुकुने प्रयत्नं चेद्दां। महाराष्ट्र लोनी नासिक जिल्लालो त्र्यंबकेश्वर आलयं एंतो पेरु प्रत्येकतलु कलिगिनटुवंटि आलयं। इदि नासिक नुंचि मनकु 28 किलोमीटर दूरंलो उंडडं जरिगिंदि। हैदराबाद नुंचि नासिक कि वेल्ले मार्गालु मनकु मूडु उन्नायि, ओकटि फ्लैट, रेंडु ट्रैन, थर्ड वच्चेसि मनकु बस्। सो फ्लाइट के अच्छे 3,500 रूपीस अंडी हैदराबाद नुंची नासिक वेली, अक्कड़ नुंची लोकल वेहिकल्स वेल्लोच्चु। रेंडो का ऑप्शन वच्चेसी मनकु बसेस वच्चेसी मनकु मिनिमम 1600 नुंची अयिते उंडडं जरिगिंदी हैदराबाद टू नासिक। अंड ट्रेन वच्चेसी मनकु स्लीपर क्लास 400 नुंची स्टार्ट अंडी हैदराबाद टू नासिक। केवलम नासिक नुंची त्र्यंबकेश्वरानिकि 100 रूपीस तीसुकोवडं जरुगुतुंदी। इदि केवलम ओक 28 किलोमीटर्स दूरंलो उंटुंदी। अदे नासिक रेलवे स्टेशन नुंचि अयिते मनकि 40 किलोमीटर्स दूर में उंडडं जरुगुतुंदि। गोदावरी जन्मस्थलमैनटुवंटि त्र्यंबकेश्वरं गुरिंचि ई रोजु मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां। लेट अस్ స్టార్ట్। సైహాద్రి పర్వత శ్రేణులలోని బ్రహ్మగిరి పర్వత పాదాల దగ్గర ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి మందిరం త్ర్యంబకేశ్వరం। త్ర్యంబకేశ్వర శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి। ఇది మూడు కొండల మధ్య ఉంది। అవేంటంటే బ్రహ్మగిరి, నీలగిరి మరియు కలగిరి। ब्रह्म विष्णु महेश्वरुडु मुग्गुरु कोलुवैनटुवंटि क्षेत्रं कनकने दीनिनि त्र्यंबकेश्वरं पिलवडं जरुगुतुंदि। ब्रह्म क्षेत्रपालकुडिगा उन्नटुवंटि देवालयं मनकि त्र्यंबकेश्वरालयं। प्रस्तुतं मनं चूस्तुन्नटुवंटि मंदिरं नल्लराति कट्टडं 1730व संवत्सरंलो छत्रपति सैन्याधिपति अयिनटुवंटि पीश्वा बालाजी बाजीराव अंटे नाना साहेब गारु निर्मिंचडं जरिगिंदि। త్ర్యంబకేశ్వరంలో మనకు శివుడు అద్దంలో దర్శనమిస్తాడు। ఇక్కడ ఉన్న శివలింగం భూమికి 8 అడుగుల లోపల ఉండడం వలన భక్తుల దర్శన సౌకర్యార్థం అద్దాన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది। గౌతమ మహర్షి గోహత్య పాపాన్ని తొలగించి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఇక్కడ నిలవై ఉండడం జరిగింది। ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం। త్ర్యంబకేశ్వరంలో అద్వితీయమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు ఉండడం జరిగింది। త్ర్యంబకేశ్వరం సంబంధించి పురాణాల కథ ఒకటి మనం చూస్తున్నాం। ఆ కథ ఏంటంటే సత్యయుగంలో ఈ ప్రాంతంలో గౌతముని మహర్షి ఆశ్రమం ఉండేది। ఆ గౌతమ మహర్షి చేసిన పుణ్యం వలన అతని ఆశ్రమంలో మాత్రమే వర్షాలు పడేవి। ఒకానొక సమయంలో భారతఖండం 24 సంవత్సరాలు వర్షాలు లేక భారతఖండంలోని మునులు, ఋషులు, గౌతములు అందరూ కూడా ఈ గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చేసి ఇక్కడే ఉండేవారన్నమాట। सो గౌతముని పుణ్యము వలన ఇంద్రుడి పదవికి ముప్పు వాటిల్లును అని భావించినటువంటి ఇంద్రుడు భరతఖండం అంతా వర్షాలు కురిపించవలసిందిగా వరుణుని ఆదేశిస్తాడు। అయినను మునులు, ఋషులు గౌతముని ఆశ్రమం వదిలి భారతదేశానికి వెళ్ళలేరన్నమాట। సో మునులు, ఋషులు తిరిగి వెళ్ళని పక్షంలో ఇంద్రుడు ఒక మాయా గోవుని సృష్టించి గౌతముని పంటను నాశనం చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు। ఆ గోవు గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పంటలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది। అలా నాశనం అయినటువంటి పంటలను చూసినటువంటి గౌతమ మహర్షి గోవును ఒక దర్బతో అదిలించగా గోవు అనేది మరణిస్తుంది। గోహత్య పాతకం చుట్టుకున్న గౌతముని ఆతిథ్యం స్వీకరించలేమని మునులు, ఋషులు ఆశ్రమం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది। ఇది మనకి పురాణాల్లో ఉన్నటువంటి కథ। గౌతముడు గోహత్య దోష పరిరక్షణకు శివుని కొరకై ఘోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొని పాప విముక్తిని చేయవలసిందిగా వేడుకొనగా శివుడు గంగని ఆహ్వానిస్తాడు। గంగ ఆహ్వానం స్వీకరించకుండా నిరాకరించడంతో శివుడు రుద్ర తాండవం చేసి బ్రహ్మగిరి కొండపైన తన జడను బ్రహ్మగిరిపై విసిరగొడతాడన్నమాట। శివుని విగ్రహ రూపం చూసినటువంటి గంగాదేవి భయపడి గంగ శివుని జడ
తగిలిన ప్రదేశంలో ప్రత్యక్షమవుతుంది. కానీ గంగాదేవి గౌతముడిని స్నానమాచరించడానికి మాత్రం నిరాకరిస్తుంది. గంగాదేవి దగ్గరికి చేరేసరికి మాయమవుతూ ఉంటుందన్నమాట. అలా మాయమైనటువంటి గంగాదేవిని పట్టుకోవడానికి అది గ్రహించిన గౌతముడు ఒక గడ్డి పరకలతో వృత్తాకారము ఏర్పరిచి ఆ వృత్తంలో గంగను బంధించి అక్కడ స్నానం చేసి గోహత్య పాతకం పోగొట్టుకుంటడం జరుగుతుంది. దీనినే కుశ తీర్థం అని పిలవడం జరుగుతుంది. గౌతముని వలన విచ్చింది కాబట్టే గోదావరిని గౌతమి అని పిలవడం జరుగుతుంది. ఈ కుశ తీర్థం అనేది చాలా ఫేమస్ నాసిక్లో. నాసిక్లో గంగా గోదావరి అహల్య సంగమ క్షేత్రమైనటువంటి ప్రదేశంలో ఒక శ్మశానం అనేది ఉండడం జరుగుతుంది. ఆ శ్మశానం దగ్గర జరిగే ఒక పూజ, దాని పేరే నారాయణ నాగబలి. ఆవు పిల్లి పాములను చంపడం వంటి వాటికి పరిష్కారం ఉన్నటువంటి ఏకైక దేవాలయం త్రయంబకేశ్వరం. ఏంటంటే నారాయణ నాగబలి పూజ చేస్తే చేసినటువంటి పాపాలు పోవడం జరుగుతుంది. ఇది మనకు పురాతన కాలం నాటి ఒక కథ, ప్రస్తుతం ఉండడం జరిగింది.